హలో ఎవ్రీవాన్. ఈ వాల్స్ కాన్స్టాంటినోపుల్ ఆర్ ప్రెసెంట్ డే ఇస్తాన్బుల్ని 1000 ఇయర్స్ పాటు ప్రొటెక్ట్ చేశాయి. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వాల్స్ ఇన్ ద వరల్డ్. ఇవే థియోడోసియన్ వాల్స్ ఆర్ ద వాల్స్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్. గ్రీక్స్ ప్లేస్గా ఉన్న ఈ బైజాంటియం రీజియన్ని 4th సెంచురీలో కాన్స్టాంటిన్ ద గ్రేట్ తన రోమన్ ఎంపైర్కి క్యాపిటల్గా చేసుకుని దీనికి తన పేరు మీద కాన్స్టాంటినోపుల్ అని పేరు పెట్టాడు. కాన్స్టాంటిన్ దీని క్యాపిటల్ చేసుకున్న తర్వాత ల్యాండ్ నుంచి సీ నుంచి కూడా ఇన్వేడర్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి వాల్స్ కట్టాడు. ఇవి 4th సెంచురీలో కట్టారు. ఆ తర్వాత 5th సెంచురీలో థియోడోసియస్ అనే ఎంపరర్ ఇంకొక వాల్స్ కట్టాడు. వీటిని వాల్స్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ ఆర్ థియోడీసియన్ వాల్స్ అంటారు. ఇవేమో 5th సెంచురీలో కట్టారు. ఆ కనిపించేదంతా సీ ఆఫ్ మార్మరా. థియోడోసియస్ డబుల్ వాల్స్ కట్టాడు, ఔటర్ వాల్ అండ్ ఇన్నర్ వాల్. ఇన్నర్ వాల్కి 2 హ్యూజ్ మార్బుల్ టవర్స్ ఉన్నాయి. వీటి మధ్యలో గ్యాప్ కనిపిస్తోంది కదా, ఇక్కడ కనిపించేదేమో మళ్ళీ సెకండ్ వాల్. ఇదంతా సెకండ్ వాల్. ఇది ఇక్కడ నేను కూర్చుని ఉన్నాను ఈ వాల్ మీద. ఔటర్ వాల్ బయట హ్యూజ్ మోట్ ఒకటి కనిపిస్తుంది, అది బయట నుంచి చూడొచ్చు. ఇవి 2 టవర్స్, మార్బుల్ టవర్స్ 1 అండ్ 2. ఈ 2 మార్బుల్ టవర్స్ మధ్యలో ఉన్న గేట్ని ద గోల్డెన్ గేట్ అంటారు. బైజాంటైన్ ఎంపైర్ ఉండే రోజుల్లో ఆ వెనకాల కనిపించే గేట్ ఎంపరర్స్కి ఒక ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ గేట్గా యూజ్ చేసుకునేవాళ్ళు. దాన్ని గోల్డెన్ గేట్ అని పిలుస్తారు. తర్వాత మళ్ళీ దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గానే అనదర్ గేట్ కట్టాడు. దీన్నేమో స్మాల్ గోల్డెన్ గేట్ అని పిలుస్తారు. ఈ వాల్స్ని 1000 ఇయర్స్ వరకు ఎవరు కూడా బ్రీచ్ చేయలేకపోయారు, అంత స్ట్రాంగ్గా ప్రొటెక్ట్ చేసిన ఈ వాల్స్. 15th సెంచురీలో సుల్తాన్ అహ్మద్ అనే ఆటోమన్ ఎంపరర్ ఫస్ట్ ఈ వాల్స్ని బ్రీచ్ చేసి అప్పుడు ఉన్న ఒక బైజాంటిన్ క్రిస్టియన్ ఎంపైర్ ప్లేస్లో ఆటోమన్ ఇస్లామిక్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఒరిజినల్ 2 టవర్స్ ఏమో థియోడోసియస్ టైమ్వి, ఆటోమన్ ఎంపైర్ టైంలో సుల్తాన్ అహ్మద్ ఇంకొక 5 టవర్స్ యాడ్ చేశాడు. సో ఇప్పుడు 7 టవర్స్ ఉన్నాయి మొత్తం. ఇంకా ఆ రోజుల్లోవి చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ, మొత్తం స్కాటర్ అయ్యి. అవన్నీ కూడా మార్బుల్ స్ట్రక్చర్స్. ఎదుకులే ఫోర్ట్రెస్ సుల్తాన్ మెహమెద్ కట్టించాడు. కాన్స్టాంటినోపుల్ కాంకర్ చేసిన తర్వాత దీన్ని అఫీషియల్ ట్రెజరీ యాజ్ వెల్ యాజ్ మిలిటరీ అవుట్పోస్ట్గా వాడుకోవటానికి కట్టించాడు. గోల్డెన్ గేట్ సదర్న్ పార్ట్ ఆఫ్ థియోడోసియన్ వాల్స్ని ఇంటిగ్రేట్ చేసి ఆల్రెడీ ఉన్న టవర్స్కి ఇంకొన్ని టవర్స్ యాడ్ చేసి టోటల్ 7 టవర్స్తో ఎదుకులే ఫోర్ట్రెస్ కట్టించాడు. ఎదుకులే అంటే ఫోర్ట్రెస్ విత్ 7 టవర్స్ అని అర్థం. 15th సెంచురీలో కట్టించినప్పుడు ఈ 7 టవర్స్ని డాక్యుమెంట్స్, గోల్డ్, సిల్వర్, కాయిన్స్, ఆర్మరీ ఇవన్నీ స్టోర్ చేయడానికి స్టోరేజ్ రూమ్స్లో వాడేవాళ్ళు. 16th సెంచురీ నుంచి కొన్ని టవర్స్ని రాయల్ డంజన్ ఆర్ రాయల్ ప్రిజన్గా వాడటం స్టార్ట్ చేశారు. ఇదంతా ఒక టవర్. టవర్ లోపల సీ ఆఫ్ మార్మరా.
ఇనీషియల్గా సుల్తాన్ మెహమెద్ కాంకర్ చేసినప్పుడు మళ్ళీ బైజాంటిన్ ఎంపరర్స్ నుంచి అన్న కౌంటర్ అటాక్ ఉంటుందేమోనని వాల్స్ అన్నీ రిపేర్ చేయించాడట. ఇంకా వాళ్ళ నుంచి ఏమీ థ్రెట్ లేకపోయేటప్పటికీ వాల్స్ ఇంకా మళ్ళీ రీరిపేర్స్ చేయించకుండా వదిలేశాడు. అండ్ తర్వాత ఎర్త్ క్వేక్స్ వాటి వల్ల కూడా చాలా వరకు వాల్స్ డ్యామేజ్ అయిపోయినాయి. సుల్తాన్ మెహమెద్ క్యాప్చర్ చేసిన తర్వాత ఇంకొక ఎక్స్ట్రా 5 టవర్స్ కట్టాడు. సో ముందు 2 టవర్స్ ఉన్నాయి, తర్వాత ఇంకొక ఎక్స్ట్రా 5 టవర్స్ కట్టాడు. సో మొత్తం 7 టవర్స్ అన్నమాట. ఆ మధ్యలో వెనకాల కనిపించేదేమో మాస్క్. ఇప్పుడంతా రెస్టరేషన్ వర్క్ జరుగుతోంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 4th century అప్పటి గోల్డెన్ గేట్ దగ్గర ఉన్నాను. ఇది గోల్డెన్ గేట్, ఎంపరర్స్ ఇటు నుంచే వచ్చేవాళ్ళు. అది 4th century 5th century బైజాంటిన్ ఎంపైర్ టైమ్ అప్పటి వాక్వే అదంతా. సో టవర్స్ 1, 2, 3 4 కింద 5 ఇది 6 అండ్ ఆ కార్నర్లోది 7. ఆ వాల్ అలా వెళ్తోంది. గోల్డెన్ గేట్కి ముందున్న ఈ బైజాంటిన్ వాక్వే దాని మించి నడుచుకుంటూ వెళ్తున్నాం. 1600 ఇయర్స్ క్రితం వేసిన రోడ్ ఇదంతా. 7 టవర్స్ని రకరకాల ఫంక్షన్స్కి వాడుతూ ఉండేవాళ్ళట, ఆఫీసెస్ కింద అలాగా. బట్ వెనకాల కనిపించే టవర్ని డంజన్లో వాడేవాళ్ళు, ప్రిజన్లో వాడేవాళ్ళు. ఆటోమన్ కింగ్స్ అందరినీ ఏమో మార్బుల్ టవర్స్లో పెట్టేవాళ్ళట. వాళ్ళ ఎనిమీస్ ఉంటారు కదా, వాళ్ళందరినీ ఏమో ఈ ఈ ప్రిజన్ సెల్లో పెట్టేవాళ్ళు. ఎదుకులే ఫోర్ట్రెస్ చూసాం కదా, దాని నుంచి బయటకు వచ్చి సార్ అలా ముందుకి నడుచుకుంటూ వెళ్ళి కొన్ని కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్ లాంగ్ వాల్స్ కదా, చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోయింది. అక్కడక్కడ వాల్ చూడొచ్చు. ఇది అవుటర్ వాల్ ఆఫ్ ద డబుల్ వాల్స్. దాని ముందరేమో వైడ్ మోట్, నెక్స్ట్ టువర్డ్స్ ద స్ట్రీట్ ఏమో ఇంకొక వాల్. బైజాంటిన్ ఎంపైర్ టైంలో వాల్స్ మోట్ అవన్నీ ఇలా కనిపించేదిట. సిటీ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ అంతా కూడా ఈ వాల్స్ లోపలే ఉండేది కదా. సో ఈ వాల్ సిటీలోకి ఎంటర్ అవ్వటానికి అరౌండ్ 60 గేట్స్ ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని గేట్స్ ఫంక్షనల్గా ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వాల్స్ ఇన్ ద వరల్డ్. చాలా హిస్టరీ అసోసియేట్ అయ్యింది దీంతో, బైజాంటిన్ హిస్టరీ, ఆటోమన్ హిస్టరీ. ఇస్తాన్బుల్లో వాల్స్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం.